हेलो फ्रेंड्स, वेलकम टू एपीटेक। फ्रेंड्स, इवेडला नेनु 16 बिट अनसर्ड मल्टिप्लिकेशन असेंबली लैंग्वेज प्रोग्राम नी डीबग कमांड चेसी कमांड प्रॉम्प्ट लो एला एग्जीक्यूट चेयालो चेप्तानु। फ्रेंड्स, इक्कड तीसुकुने मनम टू अपरेंड डेटा वच्ची 16 बिट अनसर्ड नंबर्स तीसुकुंटाम, अंटे 16 बिट पॉजिटिव नंबर तीसुकुंटामु। అయితే ఒక అపరెంట్ డేటా వచ్చి కంపల్సరీ మనం ఏఎక్స్ రిజిస్టర్లో తీసుకోవాలి, ఇంకొక అపరెంట్ డేటా వచ్చి 16 బిట్ రిజిస్టర్ లేదా మెమరీ లొకేషన్లో మనం తీసుకుంటాం। అగైన్ ఇక్కడ ఈ 216 బిట్ నంబర్స్ మల్టిప్లై అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ వచ్చి మనకి 32 బిట్ జనరేట్ అవుతుంది। ఆ 32 బిట్లో లోయర్ వర్డ్ వచ్చి ఏఎక్స్లో లోడ్ అవుతుంది, హైయర్ వర్డ్ వచ్చి డిఎక్స్లో లోడ్ అవుతుంది। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ 16 బిట్ నంబర్ వచ్చి ఏఎక్స్ లో తీసుకున్నాను, నెక్స్ట్ 16 బిట్ నంబర్ వచ్చి బిఎక్స్ లో తీసుకున్నాను। అగైన్ ఇక్కడ ఈ 2 16 బిట్ నంబర్స్ మల్టిప్లై అయిన తర్వాత ఇక్కడ 32 బిట్ జనరేట్ అవుతది। ఫస్ట్ లోయర్ వర్డ్ ఏదైతే ఉంటదో అది వచ్చి ఏఎక్స్ లో లోడ్ అవుతది, నెక్స్ట్ హైయర్ వర్డ్ ఏదైతే ఉంటదో డిఎక్స్ లో లోడ్ అవుతది। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ 2 నంబర్స్ మల్టిప్లై చేసి ఒకసారి వెరిఫై చేద్దాము। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 3A 97 इंटू 8564, सो इक चूँ मन को डेटा वी 1E 8755FC, सो अदारी डेटा अने मैं नोटू काबी इकड़ी 1E 8755FC। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, లోయర్ వర్డ్ 55FC జనరేట్ అయ్యింది, నెక్స్ట్ హైయర్ వర్డ్ వచ్చి 1E 87 జనరేట్ అయ్యింది। సో మీరు ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఇప్పుడు లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ గురించి చూద్దాము। ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ ఏఎక్స్ కమా కంటెంట్ ఆఫ్ 21000, అంటే ఇక్కడ మనకి 21000 21001 ఈ 2 మెమరీ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో అది వచ్చి ఏఎక్స్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది। కాబట్టి ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ 2100 ఈ లొకేషన్లో ఉండే డేటా ఇది వచ్చి ఏఎల్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది, కాబట్టి 97గా ఇక్కడ లోడ్ చేశాను। అగైన్ 2101 ఈ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో అంటే 3A వచ్చి ఏహెచ్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది। సో అంటే ఇక్కడ మనకి ఏఎక్స్ ఈక్వల్ టు 3A 97 ఇలా జనరేట్ అవుతుంది। నెక్స్ట్ మూవ్ బిఎక్స్ కమా కంటెంట్ ఆఫ్ 2102, అంటే ఇక్కడ మనకి 2102 2103 ఈ 2 మెమరీ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో బిఎక్స్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది। కాబట్టి ఇక్కడ బిఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ ఇక్కడ చూడండి 2102 మెమరీ లొకేషన్లో డేటా 64 ఏదైతే ఉంటుందో బిఎల్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది। నెక్స్ట్ 2103 మెమరీ లొకేషన్ డేటా అంటే 85 వచ్చి బిహెచ్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది। సో అంటే మనకి బిఎక్స్ ఈక్వల్ టు 8564గా లోడ్ అవుతుంది। సో అగైన్ ఇక్కడ మల్ బిఎక్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే డిఎక్స్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ, సో ఇక్కడ మనకి సెకండ్ అపరెంట్ డేటా బిఎక్స్ తీసుకున్నాం కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం। సో ఆల్రెడీ మనకి మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన డేటా వచ్చి మనకి ఎంత వచ్చిందంటే 1E 8755FC। సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ డేటా వచ్చి మనకి ఏఎక్స్లో లోడ్ అయి ఉంటుంది, అగైన్ ఈ డేటా వచ్చి మనకి డిఎక్స్లో లోడ్ అయి ఉంటుంది। నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ 2104 ఏఎక్స్, ఇప్పుడు ఏఎక్స్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో 2104 2105 మెమరీ లొకేషన్లో లోడ్ అవుతుంది। కాబట్టి ఇక్కడ ఏఎల్ రిజిస్టర్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో అది వచ్చి 2104 మెమరీ లొకేషన్లో లోడ్ అవుతుంది। అగైన్ ఏహెచ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చి 2105 మెమరీ లొకేషన్లో లోడ్ అవుతుంది। అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ 2106 డిఎక్స్, ఇక్కడ డిఎక్స్ రిజిస్టర్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో 2106 2107 మెమరీ లొకేషన్లో లోడ్ అవుతుంది। కాబట్టి ఇక్కడ డిఎల్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో 2106 మెమరీ లొకేషన్లో లోడ్ అవుతుంది। అగైన్ డిహెచ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చి 2107 మెమరీ లొకేషన్లో లోడ్ అవుతుంది। సో ఈ విధంగా మనకి ఇక్కడ వచ్చిన రిజిస్టర్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో మెమరీ లొకేషన్లోకి ఇలా మూవ్ చేసుకున్నాము। ఫైనల్గా ఇంటూ 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది।
फ्रेंड्स इप्पुडु ई 16 बिट अनसैड मल्टिप्लिकेशन असेंबली लांग्वेज प्रोग्राम नी कमांड प्रॉम्प्ट लो डीबग कमांड यूज चेसी एला एग्जिक्यूट चेयालो इप्पुडु ओकसारी चूद्दाम। फ्रेंड्स मुंदुगा इक्कड मनं स्टार्ट नी क्लिक चेसी नेक्स्ट इक्कड सर्च इंजिन लो रन अनि टाइप चेसी నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్ లో రన్ క్లిక్ చేసుకోవాలి। ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటాం రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతది। నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ఇక్కడ కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ ని క్లిక్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను। నెక్స్ట్ ఇక్కడ మూవ్ ax, కంటెంట్ ఆఫ్ 2100 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను। నెక్స్ట్ ఇక్కడ మూవ్ bx, కంటెంట్ ఆఫ్ 2102 टाइप चेसे एंटर की प्रेस चेसानु। नेक्स्ट इक्कड मल बीएक्स टाइप चेसे एंटर की प्रेस चेसानु। नेक्स्ट इक्कड मूव कंटेंट आफ 2104 कमा एएक्स टाइप चेसे एंटर की प्रेस चेसानु। नेक्स्ट इक्कड मूव कंटेंट आफ 2106 कमा डीएक्स टाइप चेसे एंटर की प्रेस चेसानु। नेक्स्ट इक्कड इंट स्पेस 3 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను। అక్కడ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను। నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2100 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను। సో 2100 లొకేషన్ లో 97 టైప్ చేసి స్పేస్ ఇచ్చాను। నెక్స్ట్ ఇక్కడ 2101 లొకేషన్ లో 3 ఏ టైప్ చేసి స్పేస్ ఇచ్చాను। నెక్స్ట్ 2102 లొకేషన్ లో 64 టైప్ చేసి స్పేస్ ఇచ్చాను। నెక్స్ట్ ఇక్కడ 2103 లొకేషన్ లో 85 టైప్ చేసి एंटर की प्रेस చేశాను। నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి జీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను। ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ax రిజిస్టర్ లో 55fc జనరేట్ అయ్యింది, అదే విధంగా dx రిజిస్టర్ లో 187 జనరేట్ అయ్యింది। ఫ్రెండ్స్ ఇదే డేటాని నేను మెమరీలో మూవ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2104 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను। సో 2104 లొకేషన్ లో fc జనరేట్ అయ్యింది, స్పేస్ ఇచ్చాను। 2105 లొకేషన్ లో 55 జనరేట్ అయ్యింది, స్పేస్ ఇచ్చాను। 2106 లొకేషన్ లో 87 జనరేట్ అయ్యింది, స్పేస్ ఇచ్చాను। 2107 లొకేషన్ లో 1 జనరేట్ అయ్యింది। సో ఓవరాల్ గా మనకి ఇక్కడ ax లో ఉన్న కంటెంట్ dx లో ఉన్న కంటెంట్ ఇలా మెమరీలో జనరేట్ అయినాయి। సో అగైన్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కాప్ కోడ్ వెరిఫై చేయాలి కాబట్టి ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసి u టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 0100 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే ఇంటూ 3 దగ్గర ఉన్న అడ్రస్ 0110 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను। ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ విత్ టాప్ కోడ్స్ అనేటివి జనరేట్ అయినాయి। సో అగైన్ ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి। సో ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు। ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ వచ్చేసి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు। ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। సో థాంక్స్ ఫర్ వాచింగ్।